నమస్తే, ఆర్కే న్యూస్కు స్వాగతం. వేసవి దృష్ట్యా విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు స్టీల్ వాటర్ ఫిల్టర్ను బహూకరించారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ ఫౌండేషన్ దేవరకద్ర బ్లాక్ కోఆర్డినేటర్ జగ్గప్ప తన చేతుల మీదుగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు వాటర్ ఫిల్టర్ను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగ్గప్ప మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో విద్యాభివృద్ధిని పెంచేందుకు ఈఎస్ రామ్మూర్తి నేతృత్వంలో శిక్షణ ఫౌండేషన్ నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ప్రేరణ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాల ద్వారా 1 నుంచి 8 విద్యార్థుల్లో తెలుగు, ఇంగ్లీష్, గణితంలో కనీస సామర్థ్యాలు సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ఫౌండేషన్ ద్వారా ప్రతి విద్యార్థికి 1వ స్థాయిలో 3, 2వ స్థాయిలో 3 అభ్యసన సాధన పుస్తకాలు పూర్తి చేయడంలో మెరుగైన ఫలితాలు సాధించిన లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు వాటర్ ఫిల్టర్ను బహుమానంగా అందజేసినట్లు జగ్గప్ప తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శిక్షణ ఫౌండేషన్ చేయూతనివ్వడం అభినందనీయమని పాఠశాల ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ అన్నారు. విద్యార్థులను అంటే పోటీతత్వం, వాళ్ళలో పోటీతత్వాన్ని పెంచి వాళ్ళు రోజు బయటికి రావడం కానీ వచ్చిన విద్యార్థి నేర్చుకోవడం కానీ నేర్చుకున్న విద్యార్థి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే విధంగా మోటివేషన్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ మోటివేషన్ చేయడానికి 3 రకాలు. అదేవిధంగా విద్యార్థులు పీర్ గ్రూప్ కూర్చోవడానికి తరగతి గదిలో పీర్ గ్రూప్స్ అనేది అంటే గ్రూప్గా కూర్చొని డిస్కస్ ద్వారా చర్చ ద్వారా నేర్చుకునే విధంగా వాళ్ళకు పీర్ గ్రూప్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది సార్. అదేవిధంగా మీకు ఏర్పాటు చేసిన ఈ బహుమతి ఎందుకు ఇచ్చాము అంటే మా సంస్థ వాళ్ళు డోనట్స్పై డిపెండ్ అయితే పనిచేస్తారు సార్. డోనట్స్పై డిపెండ్ చేయడంలో ఈసారి దాదాపు ముందే ఫండింగ్ చేశారు కాబట్టి వాళ్ళకు మళ్ళీ కొన్ని డబ్బులు మిగిలిపోతే వాళ్ళకి రిటర్న్ ఇవ్వడానికి మా సంస్థ వాళ్ళు రిటర్న్ ఇస్తే ఉద్యమేస్తుంది. విద్యార్థులకు ఏదైనా ఒకటి చేద్దామనే సంకల్పంతో ప్రతి మందరికి ఒక స్కూల్ను సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. మా స్కూల్ ఏదైనా చేశారంటే మేము కూడా రోజు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ప్రతి రోజు మేము ఈ స్కూల్ విజిట్ చేసాము, ఈ స్కూల్తో మనము ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అని రోజు అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. అదే ప్రకారం సార్ వాళ్ళు ఈ స్కూల్ అనేది సెలెక్ట్ చేయడం అనేది జరిగింది సార్. అందులో మీ పాత్ర, విద్యార్థుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర చాలా సెలెక్ట్ ఉంది సార్. అంటే స్టార్ సీన్ చేయడం కానీ, బుక్స్ రాపియడం కానీ, బుక్స్ రాపి తర్వాత వాళ్ళ కలెక్షన్ చేసి సిగ్నేచర్ పెట్టడం కానీ, ఇవన్నీ
ఇక్కడ నేను గమనించడం అనేది జరిగింది సార్. అంటే వేరే స్కూల్లో చేశారు, అంటే మీ స్కూల్ని ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే కొద్దిగా మీ స్టెప్ మీరు ముందరున్నారు సార్, అందువల్ల మీ స్కూల్ సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. మీ స్కూల్లో ఇంటర్మీడియట్ జరిగింది, కాకపోతే మీ స్కూల్లో ఎందుకు సెలెక్ట్ చేయడం అంటే ఒక స్టార్ కార్యక్రమం కానీ అంటే మాకు నేను లేకుండా మీరు నిర్వహించడం అనేది జరిగింది సార్. అంటే నేను రాకుండా మీరు స్టార్స్ ఇవ్వడం కానీ విద్యార్థులను రాపియడం కానీ వాళ్ళను ఫీడ్బ్యాక్ అంటే తల్లిదండ్రుల సంతకం పెట్టియడం కానీ మీరు సిగ్నేచర్ చేయడం కానీ అంటే కరెక్షన్ చేయడం కానీ ఇటువంటివి చేయడం వల్ల నేను అప్డేట్ రోజు ఏ స్కూల్ అయితే అప్డేట్ ఇవ్వడం వల్ల మా సంస్థ వాళ్ళు ఈ స్కూల్ అనేది సెలెక్ట్ చేయడం అనేది జరిగింది సార్. దీనిలో మీ స్కూల్ కూడా అంటే వచ్చే సంవత్సరం బహుశా సెలెక్ట్ చేయవచ్చు, అంటే ఈ సంవత్సరం ప్రైమరీ సెక్షన్లో సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అంటే బెస్ట్ స్కూల్ ఉద్దేశంతో ఈ సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అంతేగాని ఇక్కడ ఏం లేదు మేడం, ఇది సార్. అంటే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించినందుకు మా సంస్థ తరఫున నా తరఫున